ఇప్పుడు మన విశాలక్షమ్మ గారు చెబుతారు, అమ్మ అమ్మ ఇప్పుడు మీకు ఎంత? 59 సంవత్సరాల 59 ఏళ్ళు 59 సంవత్సరాల వయస్సు. వీళ్ళ భర్త పేరు సింగిరోపల్లి వెంకటరాయలు గారు, తండ్రి కుంచా వెంకటయ్య. వీళ్ళు కుంచా వెంకటయ్య రామమ్మకు 3 సంతానము. అందులో 2 కూతుర్లు 1 కొడుకు. అందులో పెద్దమ్మాయి రత్నమ్మ, తర్వాత ఇంకో హజరత్తయ్య రాజశేఖరు మీరు పిల్లలు, వాళ్ళ వెంకట రత్నమ్మ బిడ్డలు మీరు, రత్నమ్మ రాశారు వీళ్ళు, నారాయణమ్మ చేశారు. తర్వాత వీరు సండే మార్కెట్లో గార్మెంట్ షాపు ఉంది. అది ఇంకో కొడుకు గోపాలయ్య, ఆయన సుశీలమ్మ మీ మేనమామ గారు, ఆయన వచ్చి తిరుపతిలో ఉంటారు. తర్వాత చిన్న కూతురు విశాలక్షమ్మ గారు, వీరు వెంకటరాయలు, వీరికి ఇద్దరు సంతానం. ఇది వీళ్ళ కుటుంబ వివరము. నాన్న గురించి ఈమె చాలా చాలా బాగా చెప్పారు మాకు. 2011లో జనవరి 25వ తేదీన అమ్మను మన వాళ్ళు మొదటిసారి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు చూడగానే నేను అనుకున్నాను, ఈమెను తొందరగా దగ్గరలో చూస్తే బాగుండు, ఎందుకంటే తండ్రి గురించి ఆడపిల్లకు, తల్లి గురించి ఇంత కొడుక్కి దగ్గర అనుబంధం ఉంటుంది లోకంలో. ఆ విధంగా ఈమెకు తండ్రితో బాగా దగ్గరి ఆత్మీయత. అమ్మ మీరు ఏమేమి గుర్తున్నాయో చెప్పండి. నాన్నగారు ఏటూరు కంటికలో జన్మించారు. అక్కడ ఆయన పుట్టింది వ్యవసాయదారుడి కానీ ఆయన వ్యవసాయం చేసేవాడు కాదు. ఆయన ఇట్లా రాజకీయ పరంగా తిరిగేవాడు కొంచెం గొప్పగా. ఇది అప్పట్లో కూడా ఆయన సజ్జనం తినేవాడు కదా, ఆయన తెల్ల సొక్కల వాళ్ళు అనమాట. ఆయనకి వేడివేడిగా చేసి పెట్టాను. తర్వాత ఎట్నో కండక్టర్ పోస్ట్ వచ్చింది ఆయనకి. ఆయన చదివింది 5వ క్లాసే. అమ్మో ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు. అమ్మా 5th క్లాస్ అయినా కూడా బాగా మాట్లాడేవాడు. మేము చదువుతున్నా కూడా మాకు అర్థాలు చెప్పేవాడు ఆయన. మంచి అందగాడు, బాగా హైటు గీటు మంచి మనిషి ఆయన. మా నాన్నగారు తమ్ముళ్ళు 4 మా నాన్నకి. ఈ 4 వ్యవసాయం చేసేవాళ్ళు. ఈయన వెంకటేశ్వర విలాస్ హోటల్ పక్కింట్లో పెద్దఇంట్లో ఉండేవాళ్ళు. వేరే ఊరికి పోవాలనుకుంటున్నాను అని చెప్పాను. అడిగితే స్వామిని ఎందుకయ్యా 6 మైళ్ళ దూరంలో నువ్వు తెల్లంగా గోడలు కట్టాలయ్యా, సున్నం వేయాలయ్యా నువ్వా అని చెప్పాడంట. 6 మైళ్ళ దూరంలో ఏందబ్బా నేను తెల్లంగా సున్నం వేసేది అని చెప్పి నేను ఆలోచన చేశాడు. అబ్బబ్బబ్బబ్బ లేదయ్యా నువ్వు కడతావయ్యా అని చెప్పాను అనమాట. ఒక ఆయన అయితే కృష్ణయ్య కానీ మా నాన్న డబ్బులు ఇచ్చిండట. ఆయనకి పిల్లలు లేరు, కౌంటర్డ్ ఆయన. పిల్లలు లేకపోతే వెంకటయ్య నువ్వు పిల్లలు గల్లవాడివి, పొదలకూరులో నాది స్థలం ఉంది, ఆ స్థలం తీసుకొని నువ్వు ఇల్లు కట్టుకుని వ్యాపారం చేసేసి ఇచ్చేసుకో అని చెప్పన్నాడంట. ఓ అబ్బ నేనేందయ్యా పొదలకూరుకు వచ్చేది ఇల్లు కట్టుకునేది అని అంటే, లేదు వెంకటయ్య నేను నీకు డబ్బులు ఇవ్వలేను, నీకు ఆ స్థలం రాసి చేస్తాను, ఆ స్థలం తీసుకొని ఇల్లు కట్టుకొని చెప్పాను. సరే అని చెప్పి అక్కడి నుంచి పొదలకూరుకు వచ్చేసాడు. పొదలకూరుకు వచ్చి హోటల్ పెట్టాడు, ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టడం కూడా పెద్ద గందరగోళం లేబ్బా. ఆ ఇల్లు ఆ ఇంటి ముందరంతా ఇల్లు ఆక్రమించేసి ఉన్నారు. ఆ ఇల్లు తీయించడానికి పెద్ద కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అదేం వద్దులయ్యా, ఏం కాదులే వెంకటప్ప నాయుడు, అదంతా పోతాయి అయ్యా, ఏం ఉంటాయా అనేవాడు ఆయన. అంటే పోయినాయి, ఆ ఇల్లంతా తీసేశారు. తర్వాత ఈయందే పెద్దది అయిపోయింది. అది 80 ఎకరాల ఫ్లాట్ అమ్మ, చాలా పెద్ద స్థలము. దాంట్లో చాలా ఇళ్ళు కూడా వేసేసాడు. ఒక 5 ఇళ్ళు వేసాడు, ఒక రేకులిళ్ళు, ఒక పెంకుటిళ్ళు, 3 పూరిళ్ళు. అప్పట్లో కూడా బాత్రూమ్. అంటే ఆయన ఇంకా ఒకప్పుడు రేషన్ వ్యాపారం, రేషన్ వ్యాపారం బల్జిపాడంలో చేశాడు సార్, నేను పుట్టక ముందు అది. ఆ తర్వాత కండక్టర్, ఆ తర్వాత బందర్ నగల వ్యాపారం. బందర్ నగల వ్యాపారం కూడా అది అంతకు ముందే, అన్ని నేను పుట్టక ముందే అవన్నీ. ఓహో, అంటే మిలిటరీ హోటల్ అప్పుడు మీరు పుట్టున్నారు? హోటల్ పెట్టినప్పుడు మాత్రమే నేను పుట్టుంటాను. ఆ తర్వాత ఈయన స్వామి రావడము చేయడము అంతా జరుగుతా ఉండింది. ఈయన పోవడం, ఆయన ఎక్కడుంటే అక్కడికి పోవడం. ఎప్పుడైనా మొదట్లో వెంకయ్య స్వామిని ఎట్టు కలిశాడనే తెలియదు. మొదట్లో తెలియదు, తెలియదు. ఆయన ఏటూరు కంటికలోనే పోయేవాడంట అక్కడున్నప్పుడే, ఆయన మ్యారేజ్ కాకముందు నుంచే. ఓహో, ఓహో. తర్వాత మీ నాన్నగారి స్వభావం, ఆయన ఆలోచన అవి చెప్పండి. ఆయన ఆలోచనలు, స్వామి నువ్వు నాకేమీ లేదు అని అంటే, నీకు ఇచ్చేసి ఉందయ్యా, నీకు నేనేందా ఇచ్చేది, నీకుండేది నీకు ఉందయ్యా అనేవాడు ఆయన. ఈయన మొండిగా కూర్చునేవాడు, నువ్వు నాకేం చెప్పట్లేదే, నాకేం చెప్పట్లేదే, చెప్పట్లేదే అండి.
నీకు చెప్పేది వెంకటప్ప నాయుడు, నీకు ఏందయ్యా నీకు ఉందయ్యా నీకు ఉండేది నీకు ఉంది అని ఆయన. కానీ మీ నాన్నగారు తాను గొప్ప దైవ స్వరూపం అయిపోవలసిన అనుకునే భావం ఒక విధంగా ఎత్తుకుంటే అట్ట అనుకునేవాడు, ఉపవాసాలు అయి ఉండేవాడు బాగా ఎక్కువగా. ఈ కలలో బ్రహ్మంగారు కనిపించి కడియం వేశారంట, కానీ స్వామి ఇంతగా నమ్ముకున్నానే నాకేమి వేయలేదు. వేయలేదే నువ్వు చెప్పాను ఆయన మీద కోపం కోపడ్డాడు. నీకు ఇచ్చే నీకు ఉండేది ఉందా వెంకటప్ప నాయుడు, నువ్వు ఎందుకు బాధపడతావు అని ఆయన చిన్న మాటల్లే అవి ఆయనవి. ఏందమ్మా ఈయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడా, ఆయనకు ఉండేది ఆయనకు ఉందా అంటే అర్థం చేసుకోడు అని ఆయన మాటల్లో చెప్పేవాడు. ఈయన ఈయన ఈయనకు అర్థమయ్యేది కాదు, ఈయన వినిపించుకోడు, ఆయన ఇచ్చాడే నువ్వు వీలేదే అని మొండి అట్లా ఉంటూ కూడా స్వామి పట్ల భక్తిగా పోయేవాడు. ఆయన దగ్గర స్వామి ఇంటికి వస్తే గౌరవం ఆదరించడం బ్రహ్మాండంగా ఎప్పుడు నెలల ప్రకారం ఉండేవాడు ఇంట్లోనే. తర్వాత ఒకసారి స్వామి బొంతపాలు తాగాడు, నేను కూడా తాగిన అంటే ఈయన కూడా తాగాడు. తాగి స్వామి తాగినాడే నేనెందుకు తాగకూడదు, నేను కూడా తాగాడు. ఆయన అంటే దేవుడు, ఆయన భరించగలిగాడు, నువ్వు భరించలేవు అని మా అమ్మ అంటది. అయ్ నేనెందుకు భరించలేను, నేను తాగాల్సింది తాగాల్సింది అని తాగాడు. తాగిన తర్వాత మోషన్స్ అయిపోయినాయి, అయినా బతికి బట్ట కట్టాడు ఆయన. అది మీ నాన్నకి 72 సంవత్సరాల వరకు ఇల్లు మారుతావు అంటే ఆయుష్ ఉందని చెప్పారు. చెప్పండి చెప్పండి. ఆ తర్వాత కూడా ఆయన ఏమి మార్పు రాలే, బంతపాలు దాగి విరేచనాలు అయినా ఏమి మార్పు రాలే, ఇంకా ఇంకా ఏదో ఏదో చెయ్యాలా, ఇంకా స్వామిలాగా నేను కూడా అయిపోవాలా. అది స్వామిలాగా అయిపోవాలా. 26 సంవత్సరాలు అయింది మీ నాన్నగారి కాలం అయిపోయి. తర్వాత మీ నాన్న చెప్పిన స్వామి చెప్పినవి ఏమి ఆయన వినలేదు. తర్వాత మేనత్త కొడుకి నన్ను ఇచ్చి చేయాలనుకున్నారు. మేనత్త కొడుకు ఇచ్చి చేస్తే ఆమెకు పశువు కుంకుమ లేదయ్యా అని చెప్పన్నాడు. సరే అని చెప్పాను, అది మానేశాడు. అది మానేసిన తర్వాత పరమటి సంబంధం చూస్తే వద్దయ్యా అన్నాడు. వద్దయ్యా ఆమెను బాయిలో దోసినట్టేను, కోతులు కోతులు కాట్లాడుకున్నట్టయ్యా, వద్దయ్యా అన్నాడు. నాకు అదే సకాయం చేసామి, నాకు అదే కాయం చేసామి. సరే నా అయ్యా వెంకటప్ప నాయుడు, 6 నెలలు వాళ్ళ మాట మీకు, మీ మాట వాళ్ళకి తెలియకుండా గమ్ముగా ఉండండి, తర్వాత చూద్దాంలే అని చెప్పన్నాడు. అట్లా 6 నెలలు ఉన్నారు. ఇంకా వాళ్ళు రావడం మేము పోవడం అంటూ ఏమి లేకుండా మళ్ళీ అదే జరిగింది, అక్కడే ఇచ్చి చేసేసారు. అమ్మా మీరేమనుకోకూడదు, పెద్దవారు కదా, స్వామి మాట మీ జీవితంలో నిజమే కదా. నిజం. మీకు 2-3 సంవత్సరాలు పిల్లలు లేకపోతే స్వామి దగ్గరికి వెళ్ళడం? అవును సార్. సంతానం కోసం పోతే అమ్మ తలుపూర్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక దాసు. ఆ దాసు దగ్గరికి పోయి రమ్మ ముందు అని చెప్పాను అన్నాడు. ఆ దాసు దగ్గరికి పోయి అక్కడే ఉండిపోయినాను ఒక 40 రోజులు. తిరిగి రమ్మ ఆ గుడి చుట్టూను, పార్వతీదేవిని గుడి చుట్టూ తిరిగి రమ్మ అంటే ఆయన మీద ఏం పెట్టుకోడు, ఆయన ఆయన నిరాడంబర జీవి కదా, ఆయన మీద ఏం పెట్టుకోకుండా ఆయన శక్తులు చూపిస్తుంటాడు. అది మనకు ఇప్పుడు అర్థం అవుతుంది, అప్పుడేం అర్థమయ్యేది లేదు. అక్కడికి పోయి 40 రోజులు ఉండి తిరిగి ఆ గుడి చుట్టూ తిరిగి అక్కడి నుంచి ఇంటికి వచ్చాను. తర్వాత మీరు తిరువళ్ళూరు పోయి వచ్చారంట? తిరువళ్ళూరుకు పోయి రమ్మన్నాడు. తిరువళ్ళూరుకు పోయి 2 నిద్రలు చేసి రమ్మ, ఒక ఆడపిల్లకాయ ఒక మగపిల్లకాయ పుడతాడు అని చెప్పని చెప్పాడు. సరే అటు పోయినాము. తిరువళ్ళూరు వెళ్ళలేదు కానీ తిరుత్తణి వెళ్ళారు. వెళ్ళాలా, తిరుత్తణికి వెళ్ళాను. అమ్మాయి అబ్బాయి పుట్టారు. తర్వాత ముదిగేళ్ళు ఉన్నప్పుడు స్వామి సంగతి మీరు చెప్తారు కదా, ఒక పక్క ఊర్లో పశువులు గాలుకుంటూ వచ్చిందంటే పోదామని బయలుదేరాడని. అవును సార్. చెప్పండి. రైతులందరూ వచ్చి చాలా బాధపడి ఆయన్ని మొరపెట్టుకున్నారు, స్వామి పశువులకి ఏమి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, అన్ని చనిపోతున్నాయి, మీరు రావాలని చెప్పానని. వస్తానయ్యా అని చెప్పాను అన్నాడు. సాయంకాలం పొద్దుపొద్దు మీ నాన్న ఉన్నాడు ఆ రోజు? మా నాన్న ఉన్నారు అక్కడ. సరేనయ్య నాయన పోండి మీరు, నేను వస్తానని చెప్పానని చలమానాయుడు మనం ఆ ఊరికి పోదాం రా అని చెప్పని బయలుదేరినాడు. చలమానాయుడిని తీసుకొని బయలుదేరి పోతా ఉంటే చినుకులు పడతామండి, వర్షం వస్తూ ఉండిందంట. అయ్యో స్వామి వర్షం వస్తుంది అని చెప్పన్నాడు. ఏం కాదులే చలమానాయుడు, ఏం నువ్వు వచ్చాయి, నువ్వు నా వెంట వచ్చేసాయి, నువ్వు నీకేం కాదులే అయిపోతాయిలే అని చెప్పన్నాడు. ఏరు అడ్డం వచ్చింది అని అన్నమాట.
ఆ ఏట్లో ఎటపోవాలా నీళ్ళు వచ్చేసినాయి, మనం మునిగిపోతాం ఏమోనని ఈయన బాధ, చలవానాయుడు బాధ. ఒరిగట్టు తుట్టు ఒకటి తీసుకొని అటు పెంచి అటు పెంచి నీళ్ళ మీద వేసేసాడంట. ఆ నీళ్ళ మీద వేసేస్తే వెలుగు వచ్చిందంట దాంట్లో నుంచి, అంటే వెలుతురు, అంటే చీకటిగా లేకుండా వెలుతురు కనిపిస్తుంది. ఎంత దూరం పోయినా వాళ్ళకి మొగట్లో అయితే నీళ్ళు ఉన్నాయంట. చలవానాయుడు వచ్చి ఈ చుక్కాను వెంట వచ్చేసాయి నువ్వు అని చెప్పని చెప్పేసి ఆయన ముందు పోతా ఉన్నాడు. ఈయన అనకపోయినాడు అంట. మీ నాన్న వాళ్ళిద్దరు అవతలకు పోయినారు. పోయి ఆయన ఆ ఊర్లో పశువులకి ఎంత చూసి ఏముంది, ఆయన ఆయన మనసులో ఏమనుకుంటాడో మనకైతే తెలియదు. వాటికి మాత్రం నయం చేసేసాడు. పశువులకి జబ్బు పోయింది. పోయి వెంకయ్య స్వామి వచ్చినప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తించేవారు? ఆయన ఎప్పుడు పండుకొని కూర్చొని ఉండేవాడు. అంటే ఎక్కడ కూర్చునేవారు? ఇంట్లోకి వచ్చేవారు, బయట ఉండేవాడు? ఇంట్లో రాడు, బయటే. ఆయన ఆరు బయటే కూర్చునేవాడు. ఆ తాటాకు మటల మీదే కూర్చునేవాడు. చాపలు గీపలు గుండం వేసేది అక్కడే. ఆయన ముందరే, ఇదే గుండం, ఇదే ఆయన, ఇంతే దూరం ఏం లే. దగ్గరగానే ఎప్పుడు 24 గంటలు మంట మాత్రం మండతా ఉండాల్సిందే. కట్టెలు తెచ్చేవాడు. కాస్త వర్షం వస్తే వసారాలో వచ్చి కూర్చునేవాడు. వసారాలో వచ్చి కూర్చునేవాడు వర్షం వస్తే. మళ్ళీ వర్షం తగ్గగానే మళ్ళీ బయటకి వచ్చేసేవాడు. ఇంట్లో ఉండేవాడు కాదు. స్వామి ఎందుకు ఇలా కాలుతుందంటే, కాలాలయ్యా కట్టె కాలుతూనే అయ్యా అనేవారంట కదా. అవును స్వామి. ఇంత హోమం ధర్మరాజు చేశాడా? ఆయన చెప్పాడు. ఆయన అయ్యా వెంకటప్ప నాయుడు ఇంత హోమం ధర్మరాజు చేశాడయ్యా అని చెప్పాను. మీ అమ్మ అన్నం ఎట్లా పెట్టేది? మా అమ్మ చేసిన అన్నం మొత్తం తీసుకొని వచ్చి ఇస్త్రాకులు పోసేసేది. పోసేసిన తర్వాత ఆయన 2-3 కట్టలు కట్టేవాడు. అడ్డం కూడా డేరా మీద గుడ్డ అడ్డం పెట్టేదా? చుట్టూ గుడ్డలు అడ్డం పెట్టేసేసేది, అంటే ఎవరు చూడకుండా. ఆయన మనసులో ఏం మంత్రించుకునేవాడు ఏమో తెలియదు. అది ఒక అన్నం, ఒక కట్ట అన్నం కుక్కలకి వేయమనేవాడు, ఒక కట్ట తీసి కాకులకి పిచ్చుకలకి వాటికి వేయమనేవాడు, చీమలకి కొంత వేయమనేవాడు. మధ్యలో అన్నం తీసి మా అమ్మ ఒళ్ళో వేసేది. అమ్మ రాములమ్మ రామ్మ అని పిలిచేది. అమ్మ ఒళ్ళో ఎత్తి ఆయనే దోసెటితో ఎత్తి వేసేది. ఇది మీరందరూ భోంచేయండి అమ్మ అని చెప్పేది. ఆయన మాత్రం ఏం తినేదిలే. ఆయన గంజే తాగేవాడు. రాగిపిండి గంజి మజ్జిగ అవి తాగేవాడు. అది తాటాకు రేఖలోనే, గిన్నెలు గిన్నెలు కూడా లే, తాటాకు రేఖలోనే తాగేవాడు. ఆయన కలిపి దాంట్లో పోసేస్తే. మీ నాన్న సంగటి పెట్టుకొని అమ్ముకోయ్యా అన్నారంట కదా. అమ్ముకోమన్నాడు. హోటల్ మానేయమన్నాడు. అయ్యో నీకు ఇన్ని కోట్లు పాపం వస్తుంది, ఈ వ్యాపారం వద్దయ్యా, మాంసాహారం అమ్మడము మానేయండి అని చెప్పేస్తే మానేశాడు. ఇప్పుడు మాకు జరుగుబాటు ఎట్టా స్వామి అని అంటే, వచ్చి నా దగ్గర ఉండయ్యా అని అని అన్నాడు. నీ దగ్గర ఉండడానికి నేను ఒక ఆమెను ఉండ, అమ్మ ఒక ఆమె, ముగ్గురు వచ్చి ఆయన దగ్గర ఉండడానికి కుదరదు కదా. అయితే అయ్యా ఇనుకుర్తిలో సంగటి వ్యాపారం చేసుకుంటే మంచిది కదా అయ్యా అని అన్నాడు. ఇనుకుర్తికి పోయి సంగటి వ్యాపారం ఏం చేస్తాడు ఆయన? తర్వాత ఆయన నిరాడంబర జీవి, డబ్బులేం తీసుకునేవాడు కాదు ఫస్ట్ లో మాత్రం. తర్వాత మీ అన్న గోపాల్ గారి గురించి చెప్పండి. గోపాల్ గురించి చదువుకునే రోజుల్లో ఆయన వెళ్ళిపోతాడు అని చెప్పాడు సార్. ఆయన నీకు చిక్కడయ్యా, చేతికి చిక్కడు, వెళ్ళిపోతాడు ఆయన అని చెప్పన్నాడు. అదే ఆమె పేరు సుశీలమ్మ గారు. అట్లే ఆయన కమ్యూనిస్టులో చేరిపోయి వెళ్ళిపోయాడు. ఓహో ఓహో. కమ్యూనిస్టులోకి వెళ్ళిపోయి జెండాలు పట్టుకొని తిరగతా చదువు మానేసేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి, వెంకటయ్యో నీ కొడుకేంది జెండాలు పట్టుకొని తిరగతున్నాడే అని చెప్పని వచ్చి చెప్పాడు. ఈడేందబ్బా నేను డబ్బులు ఇచ్చి పంపిస్తేనే కాలే పోయి చదువుకోమని అని చెప్పని మా నాన్న వెంటనే వచ్చేసాడు నెల్లూరుకి. వస్తే కమ్యూనిస్ట్ వాళ్ళతోనే తిరగతున్నాడు. ఇంక మా నాన్న చూస్తే చిక్కడు అని చెప్పని బొంకు చాటును దాక్కొని, దబ్బలాన అబ్బాయిని పట్టుకోండి అయినా మీరు, వాడిని పట్టుకోకపోతే వెళ్ళిపో, నన్ను చూస్తే వెళ్ళిపోతాడు, మీరు పట్టుకొని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి అని చెప్పని వేరే 4 మనుషుల్ని పిలిచి పంపించాడు. పట్టుకొచ్చి ఇచ్చారు. తీసుకొని వచ్చి అబ్బాయికి మైండ్ చెడిపోయిందయ్యా అని చెప్పన్నాడు స్వామి. సరే అని తీసుకుపోయి ఆలు తృప్తిలో మా అమ్మమ్మ వాళ్ళది ఆలు తృప్తి, ఆలు తృప్తిలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి అక్కడ ఒక 40 రోజులు ఆ బావిలో నీళ్లు పోసి 40 బిందెలు అట్లా పోసేవాళ్ళు.
ఆయనకి మళ్ళీ మైండ్ బాగా వస్తుంది అని అమ్మా అట్లా చేయించాడు. చేయించి తీసుకొని వచ్చి మళ్ళా తీసుకొని వచ్చి మళ్ళా కాలేజీలో చేర్చాడు. మళ్ళీ కూడా ఉండాలి ఆయన, ఇంకా ఆయన కొండలు పట్టుకొని పోతాడయ్యా, ఆయన ఉండడు, కొండలు పట్టుకొని పోతాడు అంటే ఏం తప్ప కొండలు పట్టుకొని పోతాడు, కొండలు పట్టుకొని పోతాడు అంటున్నాడు స్వామి అని నేను చెప్పాను అనుకున్నాడు. తర్వాత ఇంకెందుకని ఆయన 18 ఏళ్ళకి పెళ్లి చేసేసాడు. 18 సంవత్సరాలకి సుశీలమ్మని తీసుకొచ్చి చేసేయడం వద్దన్నాడు ఆమెను కూడా. వద్దయ్యా వెంకటప్ప నాయుడు అని అంటే ఈయన వినలా, వాడు వెళ్ళిపోతాడు, వాడు చేతికి చిక్కకుండా అని చెప్పాను, ఈయనే చేసేసాడు. ఆయన కొండలు పట్టుకొని పోవడం ఇంకా అదే తిరుమలకి వెళ్ళిపోయాడు. తిరుమలలో తిరుపతిలో స్థిరపడ్డాడు. కొండలు పట్టుకొని పోవడం అంతేగా రిటైర్ అయ్యే వరకు టీటీడీలో పనిచేస్తాడు. టీటీడీలో పనిచేస్తాడు. తిరుమల దేవస్థానం బస్సెస్ లో అంతే కదా అంతే కదా అంతే కదా ఆయన మాట ఎక్కడ అబద్ధం అవ్వదు. రిటైర్మెంట్ అయ్యేంత వరకు టీటీడీలో రోజు డ్యూటీ కదమ్మా, కింద నుంచి కొండ పైకి వెళ్ళి కొండ నుంచి కిందకు వచ్చా, అది కొండలు పట్టుకొని తిరగతాడయ్యా ఎంత మాట. బాకీదారుడయ్యా ఆయన నీకు అని చెప్పాడు. పెద్దగా పుట్టాడు కానీ బాకీదారుడు అని చెప్పాడు, అది కరెక్ట్ గా బాకీదారుడే. మీ అమ్మ గురించి చెప్పండి, స్వామితో ఎట్లా ఉండేదో. ఆయన స్వామి చాలా చిన్నగా మాట్లాడేవాడు స్వామి, వాళ్ళ అమ్మ రాములమ్మ అనిపించేవాడు. రాములమ్మ కూర్చోమ్మ అనేవాడు, నన్ను తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకునేది. చిన్న ఆయన అమ్మ అని చెప్పని తల నిమిరేవాడు అంతే, ఇంకేం లేని. ఇంకా పెద్దగా దగ్గర తీసుకోవడం కూడా ఆయన ఆయన లోకంలో ఆయన ఉండేవాడు, ఆయన మన ఈ లోకంలో లేడు కదా అమ్మా. కానీ ఇప్పుడు అక్కడ స్వామి కూర్చొని ఇవన్నీ వింటున్నాడు కదా, మనం చెప్పుకున్నవన్నీ విని ఉంటాడు.